అది ఒక టౌన్ లోని ఒక వీధి. ఆ వీధి గుండా ప్రయాణించాలంటే జనం భయపడుతూ ఉంటారు. రాత్రి అయితే ఆ వీధి చీకటిగా నక్కల అరుపులతో భయంకరంగా మారిపోతుంది. అలాంటి వీధిలో ఒక రోజు రాత్రి ఒక జంట బైక్ పై వెళ్తూ ఉంటారు. సాగర్, ఇంతకీ మన విషయం మీ ఇంట్లో చెప్పావా? ఏమన్నారు? చెప్పాను నేహ, మా ఇంట్లో మన పెళ్ళికి ఒప్పుకున్నారు, అందుకే నీకు ఒక సర్ప్రైజ్. ఇంతకీ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? చెప్పాను కదా సర్ప్రైజ్ అని, వెయిట్ చేయి, నీకే తెలుస్తుంది. సాగర్, నీకేమైనా సౌండ్స్ వినిపిస్తున్నాయా? ఏం సౌండ్స్? నాకేం వినిపించట్లేదే. నాకేవో భయంకరంగా నక్కల అరుపులు వినిపిస్తున్నాయి. ఇక్కడ నక్కలు ఎందుకు ఉంటాయి నేహ? కుక్కల అరుపులు అయి ఉంటాయి, ఎందుకు భయం? నేనున్నాను కదా. అలా అనుకుంటూ వెళుతూ ఉండగా సడన్గా డ్రైనేజీలోంచి ఒక చెయ్యి బయటికి వచ్చి బైక్ ముందు చక్రాన్ని పట్టుకుంటుంది. బైక్ సడన్గా ఆగిపోవడంతో వాళ్ళు గాల్లోకి ఎగిరి రోడ్డు మీద పడి తలకు బలంగా దెబ్బలు తగలడం వల్ల వాళ్ళు అక్కడికక్కడే చనిపోతారు. తరువాత రోజు రాత్రి వర్షం కురుస్తూ ఉండగా ఒక వ్యక్తి ఆ రోడ్డుపై నడుచుకుంటూ వస్తాడు. ఇంతలో గాలికి అతని గొడుగు ఎగిరిపోతుంది. అలా ఎగిరిపోయిన గొడుగుని ఎవరో పట్టుకుని నిలబడతారు. దగ్గరకు వెళ్ళి చూడగా అది మనిషి కాదు, దెయ్యం. ఆ దెయ్యాన్ని చూసిన ఆ వ్యక్తి భయంతో అలా నిలబడిపోతాడు. తర్వాత ఆ దెయ్యం అతన్ని కూడా చంపేస్తుంది. ఆ మరుసటి రోజు రాత్రి ఒక వ్యక్తి రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి ఆటోలో వెళ్తూ ఉంటాడు. త్వరగా వెళ్ళు, ట్రైన్కి టైం అవుతుంది. వెళ్తున్నాను సార్. వెళ్ళు వెళ్ళు, త్వరగా వెళ్ళు. అదేంటి ఈ రోడ్లోంచి వెళ్తున్నావు? త్వరగా వెళ్ళమంటున్నారుగా, ఇది రైల్వే స్టేషన్కి షార్ట్కట్ సార్. ఈ రోడ్లో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని విన్నాను. అవును సార్, నిజమే. నేను కూడా ఒకసారి యాక్సిడెంట్ జరిగినప్పుడు చూశాను. ఏదో దెయ్యం కూడా ఉందని అనుకుంటుంటే విన్నాను, నిజమేనా? ఈ కాలంలో దెయ్యాలేండి సార్. అలా అనుకుంటూ వెళ్తూ ఉండగా డ్రైనేజీలోంచి ఆ దెయ్యం బయటకి వచ్చి ఎదురుగా నిలబడుతుంది. ఆ దెయ్యాన్ని చూసి వాళ్ళు భయంతో వణికిపోతారు. ఇంతలో ఆటో ఆ డ్రైనేజీలో పడిపోతుంది. కొద్దిసేపటికి ఆటోలో ప్రయాణించే ఆ వ్యక్తి ఆ దెయ్యం బారి నుండి తప్పించుకుని బయటపడతాడు. తర్వాత ఆ వ్యక్తి ఒక మాంత్రికుడి దగ్గరకు వెళ్ళి జరిగింది చెబుతాడు. తర్వాత ఆ మాంత్రికుడు ఆ డ్రైనేజీ దగ్గరకు వచ్చి ఆ దెయ్యాన్ని పిలుస్తాడు. వెంటనే ఆ దెయ్యం బయటకు వచ్చి అతని ముందు నిలబడుతుంది. ఎవరు నువ్వు? ఈ డ్రైనేజీలో ఎందుకుంటున్నావు? ఎందుకు జనాన్ని చంపుతున్నావు? చెప్పు. చెప్తావా లేక నా శక్తిని చూపించమంటావా? నా పేరు ఉషారాణి, నేను ఒక స్కూల్ టీచర్ని. ఒకరోజు వర్షంలో వెళ్తూ ఉండగా డ్రైనేజీలో పడి చనిపోయాను. నాకు జరిగింది చాలా అన్యాయం, అందుకే ఈ రోడ్డు మీద ప్రయాణం చేసేవాళ్ళందరినీ చంపేస్తున్నా. అప్పుడు ఆ మాంత్రికుడు ఆ దెయ్యాన్ని ఒక సీసాలో బంధించి ఇలా అంటాడు. నువ్వు ప్రమాదవశాత్తు చనిపోయావు, నీకు జరిగింది అన్యాయమే, కానీ అకారణంగా ఏ పాపమూ తెలియని జనాన్ని చంపడం కూడా అన్యాయమే అంటూ ఆ సీసాన్ని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు.